తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తులో భాగంగా నెల్లూరులోని ఆయా పార్టీల అగ్రనేతల కలయిక హాట్ టాపిక్ గా మారింది. బుధవారం మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుకరంత రెడ్డితో పాటు టీడీపీ జనసేన బృందం నెల్లూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఐక్య కార్యాచరణపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మనుకరంత రెడ్డి మీడియాతో మాట్లాడారు. పొత్తుల్లో భాగంగా జనసేన నేతలను కలిసి పోరాటం చేసేందుకు కార్యాచరణ చేపట్టినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే టీడీపీ జనసేన పార్టీలు ఒకే బాటలో పయనిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించిన వారు గాంధీ జయంతి రోజున అన్ని పార్టీలను కలుపుకొని శాంతియుత ర్యాలీ చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లరెడ్డి, రూరల్ టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిరితరెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, నగర అధ్యక్షులు సుజయబాబు, కొట్టే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఒకటి, బాబు గారిని దుర్మార్గంగా 6 లక్షల కోట్లు అని చెప్పి 2019 6 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అవినీతని 6 కోట్లు కూడా చూపించలేక ఇప్పుడు 371 కోట్లని ఆగ్రహాన్ని కొండం దువ్వి ఎలుకని కూడా పట్టలేక బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బాబు గారిని రాజమండ్రి జైల్లో పరామర్శించి బయటకు వచ్చి ఆయన మాట్లాడింది. ఆ తర్వాత రియల్ హీరోనే కాదు రియల్ హీరో అనిపించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఒక మాట చెప్పాడు, తెలుగుదేశం జనసేన కలవాలా అని చెప్పాను, ఇప్పుడు కలిసేసాము, కలిసి పోరాటం చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీర్తామని చెప్పి చెప్పాడు. అక్కడి నుంచి మేము 2 పార్టీలు కలిసి పనిచేయాలనుకున్నాం. ఇది చూసి ఓచుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీ. సింగిల్గా రా అంటాడు, ఏదో సినిమాల్లో హీరో విలన్ పిచ్చుకున్నట్టు. మీతో కలిసే ఏ పార్టీ లేదు. ఈ దేశాన్ని యూపీఏలు ఎన్డీఏలు సమిష్టి పార్టీల సమ్మిళనం పరిపాలించాయి, నీకు ఆ కెపాసిటీ లేదు. ఇప్పుడు కూడా సోషల్ మీడియా ద్వారా జనసేనని తెలుగుదేశానికి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు, నీ సాధ్యం కాదు. ఈరోజు ఇక్కడ ఫస్ట్ టైం మేము నెల్లూరులో జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చాము, కలిసి ప్రయాణం చేస్తాం, ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గాంధీ మహాత్ముడు గాంధీ పుట్టినరోజు 2 అక్టోబర్ గాంధీ సాక్షిగా గాంధీ బొమ్మ సెంటర్లో శాంతియుతంగా అక్కడ ప్రదర్శన చేయాలనుకున్నాం. దానికి పర్మిషన్ కూడా పెడతాం. తెలుగుదేశం జనసేన కలిసి రేపు వామపక్షాలు బీజేపీ పార్టీని కూడా కలుస్తున్నాం, అన్ని పార్టీలని కలిసి రావాలనుకున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికోసం. ఈ రాష్ట్రాన్ని ఒక మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము ఇద్దరం కలుస్తున్నాము అధికారంకి వస్తున్నామంటే కేవలం పదవుల కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమని. అటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది, మిగతా పార్టీలను కూడా కలుస్తున్నాం. అందరం కలిసి ప్రజాస్వామ్యం, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సచ్చింది, ఒక ఫ్యాక్షనిస్ట్ కాళ్ళ కింద నలిగిపోతుంది. ఇటువంటి సమయంలో ఈ రాష్ట్రం మళ్ళీ డెమోక్రసీ కోసం బిఫోర్ ఇండిపెండెన్స్ లాగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. మేమందరం కలిసి 2వ తేదీ గాంధీ బొమ్మ సాక్షిగా, గాంధీ మహాత్ముడు విగ్రహం సాక్షిగా అక్కడ శాంతియుతంగా ప్రదర్శన చేస్తాం. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తుంది అని చెప్పి మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు మరీ దుర్మార్గం అయిపోయింది, రోడ్డు మీదకి వస్తే కేసులు, నిరసన చెప్పే తెలిపే హక్కు కూడా లేదు. అంటే ఇక్కడ భారతదేశంలో ఇండియన్ సిటిజన్కి, భారత పౌరులకు ఉండే హక్కులు ఆంధ్రప్రదేశ్లో మాత్రం లేవు. ఇటువంటి దానికి చెక్ పెట్టేదానికి 2 పార్టీలు కలిసి పోరాటానికి సంయుక్తంగా నెల్లూరు జిల్లాలో ఈ రోజు నుంచి తెలుగుదేశం జనసేన కలుస్తాం. వచ్చే పార్టీలని సిపిఐ కానీ సిపిఎం కానీ బీజేపీ ఏమేమి వస్తాయో మిత్రపక్షాలన్నీ కలిసి ఈ నియంత పాలనకి బుద్ధి చెప్పేదానికి అందరం ముందుకు పోతామని తెలియజేస్తాం. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వం
ఈరోజు టీడీపీ కార్యాలయంలో కలిసి మాట్లాడుకొని సాయంత్రం జిల్లా జనసేన కార్యాలయానికి వచ్చి సాంప్రదాయబద్ధంగా జనసేన నాయకత్వంతో కలిసి భవిష్యత్ ప్రణాళికలను గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జనసేన అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఒక అవగాహనకి రావడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో వచ్చినటువంటి అవగాహనతో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా ఈ యొక్క కలయిక ఒక మంచి సంకేతాన్ని తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నంలో మేము ఇవాళ జనసేన కార్యాలయానికి వచ్చి జిల్లా నాయకులందరినీ కూడా కలవడం, వారందరి యొక్క సహకారం, అందరం సమిష్టిగా ఈ యొక్క దుర్మార్గపు పరిపాలన అంతమొందించడంలో కలిసి పనిచేద్దామని చెప్పి అందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇవాళ మనం కానీ ఒకసారి ఆలోచన చేస్తే ఈ రాష్ట్రంలో ఉండేది ప్రజాస్వామ్య పరిపాలన కాదు, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన ప్రభుత్వాలు కాదు. ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో అధికార అహంకారంతో క్రిమినల్ బేస్డ్ పాలిటిక్స్ నడుపుతున్నారు. కేవలం కక్ష సాధింపు ధోరణ, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకాశాలని వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీల మీద దాడులు, ఆ పార్టీ నాయకుల మీద విశృంఖలంగా కేసులు పెట్టడాలు, తప్పుడు కేసులు, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అన్నీ గమనించి ఇవాళ రాష్ట్ర స్థాయిలో కూడా మరి తెలుగుదేశం జనసేన కలయిక భవిష్యత్తులో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతుంది అనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ కలిసి పనిచేయడం జరుగుతుంది. మంచి అవగాహనతో రెండు పార్టీల్లోని జిల్లా నాయకత్వం మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు కూడా వెళ్ళి కలిసి ఈ ప్రభుత్వం పోరాటం ఈ ప్రభుత్వం పైన చేయడం కూడా జరుగుతుంది. అలాగే రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడే ఒక కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. ఆ రూపకల్పన వివరాలు సోదరులు చంద్రమోహన్ రెడ్డి గారు వివరిస్తారు. దాన్ని అనుసరించి తెలుగుదేశం జనసేన అన్ని స్థాయిల్లో కూడా ఒక కలయికతో ముందుకు వెళ్ళడానికే నిర్ణయం తీసుకున్నాం. ఇది ఇవాళ ఆరంభం మాత్రమే, ఇదే ఫైనల్. ఈరోజు కలిసాం, రేపటి నుంచి ఎవరి పని వాళ్ళది కాదు. ఇవాళ కలిసిన ఈ కలయిక ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడి నిలబెట్టే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. అనేక సందర్భాల్లో చర్చలు సాగుతాయి. అంతర్గత చర్చలతోనే ఒక మంచి భవిష్యత్తుని రాష్ట్ర ప్రజానీకానికి అందించడానికి ఇవాళ జనసేన, తెలుగుదేశం పార్టీలన్నీ కూడా కలిసి పనిచేస్తాయని చెప్పి అదే నిర్ణయంతో ఇవాళ ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తూ తర్వాత జరిగే కార్యాచరణ కార్యక్రమాన్ని చంద్రమోహన్ రెడ్డి గారిని వివరించాలి. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయానికి నెల్లూరు జిల్లా టీడీపీ ముఖ్య నాయకులు శ్రీ చంద్రమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా గిరిధర్ రెడ్డి గారు, శ్రీనివాసుల రెడ్డి గారు, మిగతా నాయకులు, ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు టీడీపీ నాయకులందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చారు. రాబోయే రోజుల్లో కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే సమిష్టిగా జనసేన పార్టీ, టీడీపీ కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజా సమస్యల మీద కలిసి పోరాడుతూనే ఉంటాము. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు మనకి మాజీ ముఖ్యమంత్రిగా ఉండేరు, ఎన్నో మంచి పనులు చేశారు. అలాంటి వ్యక్తిని అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా దారుణంగా అరెస్ట్ చేసిన విధానం చాలా బాధాకరం. దీనికి జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. అదేవిధంగా జనసేన పార్టీ, టీడీపీ చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా కలిసి సమిష్టిగా కలిసి పనిచేసి ముందరికి తీసుకొని వెళ్తాము.
ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతుంది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎక్కడ చూసినా దౌర్జన్యాలు దోపిడీలు దారుణాలు ఎక్కువైపోయినాయి. ఎక్కడ అభివృద్ధి లేదు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు, మద్యపాన నిషేధం చేస్తారని చెప్పి. ఈరోజు చీఫ్ లిక్కర్ తో ఆరోగ్య సమస్యలతో ఎంతో మంది చనిపోతున్నారు. అదే విధంగా సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి సిపిఎస్ రద్దు చేయలేదు. అదే విధంగా ఎక్కడ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. కరెంట్ బిల్లులు కూడా ఈరోజు సామాన్య ప్రజలు కట్టుకోలేని పరిస్థితికి వచ్చున్నారు. ఎక్కడికి గడప గడపకి మేము వెళితే ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు కష్టాలు కన్నీళ్లు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడని చెప్పి ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. ఈ జగన్ అన్నట్టు వైనాట్ 175 కాదు, ప్రజల్లో వేరే విధంగా అనుకుంటున్నారు. నో మోర్ జగన్ అనే విధానం నినాదం ప్రజల్లోకి వెళ్తుంది. జగన్ మాకొద్దు, అసలు మేము బతకలేకపోతున్నాం అని చెప్పి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఒక రాక్షస పాలన కొనసాగుతుంది. నెల్లూరు కూడా ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా తయారైపోతుంది. రాష్ట్రంలో కూడా క్రైమ్ ఎక్కువైపోయింది, గంజా సరఫరా ఎక్కువైపోయింది. ఒకటి కాదు చెప్పుకుంటూ వెళ్తే ఒక రోజు సరిపోదు. ఈ వైసీపీ నాయకులు కూడా రాబోయే ఎన్నికల్లో ఏ మొహాన పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతారని మేము అడుగుతున్నాము. ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. నిజంగా చాలా బాధాకరం. ఇంకొకటి మంచి పరిణామం ఏంటంటే జనసేన పార్టీ టీడీపీ కలిసి పోరాడుతుంటది, ఈ జగన్ మీద పోరాడుతుంటది. ఆంధ్రప్రదేశ్కి వైసీపీ విముక్తి తీసుకునే చేతట్టు మేము కలిసి పోరాడుతూనే ఉంటాము. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ప్రజలు కూడా కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా నెల్లూరు జిల్లాలో మేమందరం కూడా సమిష్టిగా కలిసి పనిచేసుకొని ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలుచుకునేటట్టు మేమందరం కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. జై హింద్. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.